సో ఈ పిక్ ఏంటి? దిస్ ఇస్ మై బ్రదర్ సయాన్, అండ్ అంటే ఓన్ బ్రదర్ కాదు, హీస్ కజిన్, నాట్ కజిన్ ఆల్సో, హీస్ అ బెంగాలీ, కానీ ఐ థింక్ ఇట్స్ బీన్ 8 ఇయర్స్ అండ్ నిజంగా హీ విల్, అంటే ఉంటారు కదా అన్నయ్య వాళ్ళు అయితే దే విల్ డై ఫర్ యూ, హీస్ రెడీ టు డూ దాట్ ఫర్ మీ, అండ్ హీస్ ఆల్వేస్ బీన్ దేర్ బ్రదర్, ఎస్ ఎస్ డెఫినెట్లీ, అండ్ చాలా కనెక్షన్ అయితే హీస్ లైక్ మై అయిపోయింది. ఇంతటితో నీ సోషల్ మీడియా పోస్ట్ అన్ని చూసాము, చాలా హ్యాపీ అనిపించింది. సో నీ రీసెంట్ ప్రమోషన్స్ అండ్ ఆల్. ఓకే, సో నెక్స్ట్ మన గేమ్ రౌండ్ ఆడదాం. సో చిన్న గేమ్ ప్లాన్ చేశాను మీతో. ఐ యు రెడీ ఫర్ దాట్? Yes. Yes, gets it, go. సో ఇప్పుడు నైనిక గేమ్ రౌండ్ అన్నమాట. చాలా ఫన్నీగా ఉంటుంది. ఐ థింక్ నువ్వు ఎప్పుడైనా ఆడుంటావు లేదా? ఇందులో హీలియం ఉంటుంది అన్నమాట. ఇది మొత్తం నువ్వు పీల్చుకొని తర్వాత దీన్ని నువ్వు మళ్ళీ ఎక్సెల్ చేస్తావు కదా, అప్పుడు సాంగ్ కానీ డైలాగ్ కానీ. ఫస్ట్ మనం డైలాగ్ తో తీసుకుందాము. నీ ఫేవరెట్ యాక్ట్రెస్ కానీ యాక్టర్ కానీ ఎవరిదైనా డైలాగ్ చెప్పాలి హీలియం నువ్వు పీల్చుకొని, ఇన్హేల్ చేసిన తర్వాత. ఓకే, రెడీ? నేను అంతేనా? మీరు చెప్పండి ఇంకేం కావాలి. ఓకే, డన్. 3, 2, 1, go fast. Hi. Hi. మొత్తం తీసుకోవాలి, మొత్తం పిలుచుకోండా. డైలాగ్. సో డైలాగ్ ఇద్దరం కలిసి చెప్తున్నాం కాబట్టి నేను కూడా తీసుకుంటా. రెడీ? అంతేనా? ఇంకేం కావాలి? వీరైతే నాకు మాటలు నెక్స్ట్ బలూన్. సో ఇప్పుడు డైలాగ్ అయిపోయింది కదా, నెక్స్ట్ సాంగ్ రెడీ? ఓడియమ్మ బీటు, ఈడియంలో హిట్టు, రేడియంలో లైటు, తాడిలో ఇటు. రెడీ? మళ్ళీ మళ్ళీ ఇప్పుడు మంచి స్వామి ఆ సాంగ్ పాడు. నీ కళ్ళని పట్టుకు వదల నన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపున నాతో వెళ్ళకు దయలేదా అసలు. ఓ మై గాడ్, నీ ఫేవరెట్ సాంగ్. నై దే రే ముజే బెర నహీ హూ మై. రెడీ? ఓ రెండు ప్రేమమే గాలిలా దూకాయనలాగా, ఆ వానవాలు ఏ వైపుకో తేల్చేది కాలమేగా. వావ్, బకెట్ లిస్ట్ అయిపోయింది. ఐ వాంటెడ్ టు డూ దిస్. ఓకే, సో నీ వాయిస్ నిజంగా అలా అయిపోతే ఏం చేస్తావు? ఇంకా క్యూట్ గానే ఉంటుంది నాకు. ఓకే, ఓకే, డన్. సో ఎలా అనిపించింది గేమ్ రౌండ్? బాగుందా? యా, బకెట్ లిస్ట్ అనేది. ఐ వాంటెడ్ టు డూ దిస్ అన్నమాట. హీలియం ఎప్పుడైనా హీలియం బలూన్ ట్రై చేయాలి, ఎప్పుడైనా ట్రై చేయాలి అని అనుకున్నాం. ఈ రోజు హ్యాపీయా? ఎస్ సార్. సో డాన్సర్ నుంచి సడన్ గా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా ఎలా మారింది నైనిక? సడన్ గా మారలేదు, స్లోగా కాదు. స్లోగా ఇది, మీ మెటీరియల్. ఐ థింక్ డాన్సర్ ఉన్నప్పుడే ఐ యూస్ టు మేక్ రీల్స్. ఇప్పుడు నాకు డి ముందు కూడా, డిఐడి ముందు కూడా నాకు ఇలాంటి చిన్న చిన్న ఆపర్చునిటీస్ వస్తూ ఉండే, అలా అని కాదు. సో ఐ థింక్ ఇట్ వాజ్ నాట్ డ్రాస్టిక్ చేంజ్, ఇట్స్ అ నార్మల్ థింగ్. డాన్సర్ ఉంటే ఎలాగో రీల్స్ పెడతాం, ఇట్స్ లైక్ సంథింగ్ అలాంగ్ విత్ ద జర్నీ. డాన్సర్ గా ఉన్న నైనిక ఎందుకు మళ్ళీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా స్టార్ట్ చేయాలనుకుంది కెరియర్? అంటే ప్యారలల్ ఐ థింక్ ఇట్ జస్ట్ kept on going and నాకు బిజీ ఉండడం చాలా ఇష్టం. ఐ కాంట్ బీ ఇన్ అయితే ఐ థింక్ ఐ హ్యావ్ అదర్ హాబీస్ ఆల్సో, పెయింటింగ్ కానీ ఇవన్నీ, బుక్ చదువుకోవడం అవన్నీ ఉన్నాయి. కానీ ఐ థింక్ బిజీ ఉండకపోతే ఇట్ యూ ఫీల్ లైక్ మీ కెరియర్ గ్రోత్ లేదు, పీక్స్ లేవు, అలా అవన్నీ థాట్స్ వస్తూ ఉంటాయి. నాకు ఆ థాట్సే నచ్చు, అందుకే నేను ఏదో ఒకటి చేస్తున్నాను. ఇఫ్ ఐఎమ్ ఖాళీ, ఫుల్ డే మొత్తం ఖాళీ ఉన్నాయి, బయట పోతాను, తిరుగుతాను, ఐ విల్ మీట్ people, I'll meet my friends. అంటే రీల్స్ అయితే ఇప్పుడు, మా రీల్స్ తగ్గింది ఇప్పుడు, కానీ యా ముందు అయితే అదే ఉండేది.
సో అంతే, బికాస్ ఐ డోంట్ వాంట్ టు బి బిజీ అండ్ ఏ అన్నీ చేసేయాలి నాకు. ఇఫ్ ఐ గెట్ అ టైమ్ ఐ ఆల్సో వాంట్ టు డూ స్టాండప్ కామెడీ, ఇఫ్ ఐ గెట్ అ టైమ్ ఐ ఆల్సో వాంట్ టు గో టు కాన్సర్ట్స్, డూ మై ఓన్ కాన్సర్ట్స్. సో ఐ థింక్ ఐఎమ్ రెడీ ఫర్ ఆల్ దిస్. ఓకే, యా.